Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజకీయాలని తన వైపు తిప్పుకుని విపక్షాలకు అంతుపట్టని జగన్ వ్యూహం. ఏపీ రాజకీయాలను మొత్తం జగన్ తన వైపు తిప్పుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ అంతా జగన్తోనే, జగనే అన్నట్లుగా సాగుతోంది. నిజానికి ఇది కూడా జగన్ మార్కు మాస్టర్ మైండ్ స్ట్రాటజీ అని కూడా చెప్పాలేమో. ఎన్నికలు కోతవేడు దూరంలో ఉన్న వేళ ఎక్కడైనా విపక్షాలే బిగ్ సౌండ్ చేస్తాయి. వారి హడావిడి గురించి అంతటా వినిపిస్తుంది. అలాంటి వాతావరణమే సెట్ చేసుకుంటారు. ఏపీలో చూస్తే బలమైన ప్రతిపక్షంగా టీడీపీ ఉంది. దానికి ఇంకా బలమైన అనుకూల మీడియా సాయం ఉంది. దాంతో నిరంతరం జనంలో విపక్షం కదలాలి, మెదలాలి. కానీ సీన్ చూస్తే అలా కనిపించడం లేదు. మొత్తం విపక్షం జగన్ వైపే తిరిగి చూస్తోంది. జగన్ ఏమి చేయబోతున్నారు? జగన్ ఎలా వ్యూహరచన చేయబోతున్నారు? జగన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? ఆయన డైనమిక్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇవే ఇప్పుడు విపక్ష శిబిరంలోనూ హాట్ టాపిక్గా ఉంది. ఇదిలా ఉంటే ఇంతలా విపక్షంతో పాటు ఏపీ రాజకీయాలను తన వైపు తిప్పుకున్న జగన్ పాలిటిక్స్లో కొత్త కోణాలను అందరికీ పరిచయం చేస్తున్నారు. ఇప్పటిదాకా భారత రాజకీయాల్లో ఏ జాతీయ పార్టీ, మరే పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీ సైతం చేయలేని సాహసాలను ఆయన చేస్తున్నారు. ఏపీలోని మొత్తం 25 మంత్రులు జగన్ కేబినెట్లో ఉన్నారు. ఇందులో 80% మంది మంత్రులకు ఈసారి టికెట్ దక్కదని అంటున్నారు. అంటే 20 మంత్రుల దాకా ఈసారి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయబోవడం లేదన్నమాట. అంటే నోట్ టికెట్ అని జగన్ వారికి చెప్పబోతున్నారు. జస్ట్ 5-6 మాత్రమే ప్రస్తుతం ఉన్న కేబినెట్ నుంచి టికెట్ దక్కుతాయని అంటున్నారు. అంటే జగన్ ఎంత సీరియస్ డెసిషన్ వైపుగా అడుగులు వేస్తున్నారో అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అన్న ఆలోచనతో జగన్ ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ సిట్టింగులకే టికెట్లు ఇచ్చేసి ఓటమి పాలయ్యాక జగన్ మైండ్ సెట్ చేంజ్ చేసుకున్నారు. సిట్టింగుల పట్ల జనంలో వ్యతిరేకత ఉంటే గనక అది కాస్త అధికారానికి దూరం చేస్తుందన్న వాస్తవం జగన్ను తీవ్రమైన నిర్ణయాల దిశగా అడుగులు వేయిస్తోంది. ఈ నేపథ్యంలో చూస్తే పెద్ద ఎత్తున ప్రక్షాళన దిశగానే జగన్ కదులుతున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 80% మందిని మార్చేయడానికి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రుల్లో సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. అంతేకాకుండా చాలామంది కొత్తవారు ఉన్నారు. అయితే ఎవరికైనా కులమానం ఒక్కటే, అదే ప్రజాభిమానం, వారి పనితీరు. ఈ రెండింటిలో మార్కులు తగ్గితే మాత్రం జగన్ ఏమాత్రం రాజీ పడడం లేదు. ఖచ్చితంగా వారిని మార్చి కొత్త ముఖాలను తీసుకొస్తారని అంటున్నారు. అయితే మంత్రులకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా వారిని ఎంపీలుగా పోటీ చేయించవచ్చు. అదేవిధంగా పార్టీలో పెద్దపీట వేసి రానున్న ఎన్నికల్లో ప్రచారానికి వాడుకోవచ్చు. ఆ మీదట మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీగానో లేక రాజ్యసభ హామీలో ఇచ్చి వారిని సమాధానించవచ్చు. ఇలా అనేక ఆప్షన్లతో వారిని దారికి తెచ్చి మరీ టికెట్ ఇవ్వకుండా కొత్త ముఖాలను ఆయా నియోజకవర్గాల్లో పరిచయం చేస్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే 80% మంది మంత్రులకు నో టికెట్ అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. బీజేపీ లాంటి జాతీయ పార్టీలు సైతం కర్ణాటక ఎన్నికల్లో ఇంతటి సాహసాన్ని చేయలేకపోయాయి. కాంగ్రెస్ లాంటి పార్టీలు అయితే తక్కువ మందిని తీయడానికి సైతం ఆలోచిస్తాయి. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఈ తరహా కసరత్తు పెద్దగా చేయలేకపోయింది. మరి ఇప్పుడు వైసీపీ అందరికీ దారి చూపించి సూపర్ సక్సెస్ అవుతుందా అన్నది చూడాలి.